రోస్టెడ్ ఆల్మండ్ ఒకటి ఎంత? మొత్తం 140 మేడం. మేడం చే అక్కర్లేదు. మేడం మేడం ప్లీజ్ మేడం కడగ్రాఫ్ మేడం మేడం ఒక కడగ్రాఫ్ మేడం ప్లీజ్ మేడం 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 నీ మొహం చూసుకున్నా మేడం మేడం కడగ్రాఫ్ మేడం మేడం లీసా స్మిత్ ఒకప్పటి ఇండియాస్ టాప్ మోడల్, మరి ఇప్పుడు అమీర్పేట్లోని ఓ డిపార్ట్మెంటల్ స్టోర్లో ఓ కోక్ బాటిల్, రెండు డైరీ మిల్క్ చాక్లెట్లు కొనుక్కుంటూ కనబడ్డారు. అక్కడి నుంచి లీసా ఈ ఫోటోలో ఉన్న మిడిల్ క్లాస్ అపార్ట్మెంట్లోకి వెళ్ళినట్లు చూసిన వాళ్ళు చెప్తున్నారు. లీసా స్మిత్ ఈ మిడిల్ క్లాస్ అపార్ట్మెంట్లో ఏం చేస్తున్నారు, ఎన్నాళ్ళ నుంచి ఉంటున్నారు, వివరాలు చిన్న బ్రేక్ తర్వాత చూద్దాం. ఓనర్ రేటు 12 లక్షలు. ఇల్లు చూస్తారా? వీళ్ళు ఇంట్లో అద్దెకు ఉంటున్నారు, వారం రోజుల్లో ఖాళీ చేసేస్తారు. ఎరా రే, మేమక్కడికి వెళ్ళింది పనిలోకి వెళ్ళింది. సర్లే తిను. పది లక్షలు అయితే 12 లక్షలకు ఒక రూపాయి కూడా తగ్గడం. భవిష్యవాణి జ్యోతిషాలయం. రండి కూర్చోండి. స్వామి పెళ్ళి అవట్లేదు స్వామి, టైం ఇంకా రాలేదంటారా? మాకంతా తెలిసిన ఆయన, నువ్వేం చెప్పనవసరం లేదు. నీది ఒక దేవుడి పేరు, ఆయనకి ఒకరు కన్నా ఎక్కువ మంది భార్యలున్నారు. అవును స్వామి, నా పేరు వెంకటేశ్వరరావు. తెలుసు నాయన, నీకు ఇంచుమించు 30 సంవత్సరాల వయసు. అవును స్వామి, 29. వయసు మళ్ళినా పెళ్లి కావట్లేదని బెంగ. కరెక్ట్ స్వామి. స్వామివారికి చేయి చూపించండి. నీ అరచేతిలో మాకు సర్వం బోధపడుతోంది నాయన. నీకు ఏలినాటి శని ప్రస్తుతం ఉచ్చదశలో ఉంది. అంటే పెళ్ళే టైం ఇంకా రాలేదంటారా స్వామి? కంగారు పడదు, శని ప్రభావం నుంచి తప్పించుకోవటం కష్టమైనా అసాధ్యం మాత్రం కాదు. మేము తమిళనాట చిదంబరం ఆలయంలో మీ పేరు అర్చనలు జరిపిస్తాం. మీ వివరాలన్నీ మా శిష్యుడికి ఇచ్చి వెళ్ళండి. మరి టైం ఎప్పుడు వస్తుంది స్వామి? టైం దేముంది నాయన, మేము రమ్మంటే వస్తుంది, పొమ్మంటే పోతుంది. స్వామి మరి మీ దక్షిణ? స్వామివారు స్వహస్తాలతో అర్ధాన్ని ముట్టారు, దక్షిణ ఇందులో వేయండి. 100 శని అంటే మామూలు శని కాదు నాయన, ఎన్నో ఏళ్ల నాట శని. చిదంబరంలో హోమాలు చేయించాలి, 4000 ఖర్చు అవుతుంది.
4,000? అంత డబ్బు తేలే స్వామి. మేం క్రెడిట్ కార్డులు కూడా తీసుకుంటాం అయినా. For more videos, please subscribe to iDream. And more videos, please subscribe to iDream Media. Please do subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి.